హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి టీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్కి సంబంధించి, అంటే పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి దాని ఓఎంఆర్ షీట్స్ కావచ్చు అండ్ ఫైనల్కి అనేది ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అండ్ దాంతోపాటుగా రిజల్ట్స్ మనకి ఏ రోజున రావచ్చు అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతోపాటుగా ప్రిలిమినరీకి, అంటే ఇన్స్టిట్యూట్లో చూసుకున్న కీ తోటి ప్రిలిమినరీ కీలో చాలా వరకు మార్క్స్ అయితే తగ్గుతున్నాయి, కట్ ఆఫ్ కూడా తగ్గే అవకాశం అయితే ఉంది. సో దానికి సంబంధించి కట్ ఆఫ్ అనేది ఏ విధంగా తగ్గొచ్చు, తగ్గే అవకాశం ఉందా లేదా అనేది కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీ ఫ్రెండ్స్ ఎవరుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్, మనకు ఓఎంఆర్ షీట్స్ వచ్చేసి మనకు ఫైనల్ కీప్తో మాత్రమే పెడతారు. సో ప్రిలిమినరీకి ఏంటంటే మనం ఆబ్జెక్షన్ చేస్తాము, ఆబ్జెక్షన్ చేసిన తర్వాత వాళ్ళు ఆబ్జెక్షన్స్ని క్లియర్గా వెరిఫై చేసి దాంట్లో మార్క్స్ ఆడయ్యేది ఉందా లేదా, స్టూడెంట్స్ ఆబ్జెక్ట్ చేసిన దాంట్లో ఎంతవరకు నిజం ఉందనేది వాళ్ళు చెక్ చేసి మనకు మార్క్స్ ఆడ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఆవరేజ్గా అందరూ 8 మార్కులు అయితే మనకు ఆబ్జెక్షన్ చేసినట్లయితే తెలుస్తుంది. దాంట్లో చూసుకుంటే దాదాపుగా 5 to 6 మార్క్స్ అయితే ఖచ్చితంగా ఆడవడానికి ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో అవి వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి మినిమం ఒక 2 వారాల టైం అయితే పడుతుంది. ఆలోపు మనకి ఎస్ఐ ఏదైతే మెయిన్స్కి సంబంధించి ఫైనల్కి వస్తుంది, ఓఎంఆర్ షీట్స్ వస్తాయి, అది వచ్చిన తర్వాత మనకైతే పీసీ మెయిన్స్ది పెడతాడు. ఓకే, సో దీన్ని బట్టి చూసుకుంటే మనకు జూలై 2nd వీక్లో మనకు రిజల్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో దానికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో నేనైతే పోస్ట్ చేస్తాను. సో ఎడిట్ ఆప్షన్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. ఎడిట్ ఆప్షన్కి సంబంధించి సర్టెన్ స్లాట్స్ అయితే ఇస్తారు. సో దాంట్లో మనం ఫీ పే చేయాల్సి ఉంటుంది, అది కూడా మనకు మెయిన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత. సో అప్పుడు మన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ముందు మనం పేమెంట్ పే చేసిన తర్వాత స్లిప్ అయితే, అంటే పేమెంట్ ట్రాన్సాక్షన్ లిస్ట్ ఉంటుంది కదా స్లిప్, అది తీసుకెళ్తే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో వాళ్ళే ఎడిట్ చేస్తారు. సో మనం మాన్యువల్గా మనం ఎడిట్ చేసుకోవడానికి ఉండదు, వాళ్ళే మనం చెప్తే వాళ్ళైతే ఎడిట్ చేస్తారు. ఓకే, సో ఎడిట్ ఆప్షన్ కూడా ఖచ్చితంగా ఇస్తారు, దాంట్లో కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ దాంతోపాటుగా మనకు కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంది, అది ఏ విధంగా తగ్గొచ్చు అండ్ ప్రిలిమినరీకి ప్రకారం మనకు కట్ ఆఫ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందనేది మీరు ఒకసారి కావాలంటే పర్టికులర్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఎవరైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ టీఎస్ఎస్పీ కావచ్చు, ఏఆర్ కావచ్చు, సివిల్ కావచ్చు అండ్ మిగతా పోస్టులకు సంబంధించి కట్ ఆఫ్ కూడా పర్టికులర్గా వీడియో చేయమంటే నేను చేసి పెడతాను. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పటికైతే చూసుకుంటే మనకు రిజల్ట్ వచ్చేసి జూన్ 2nd వీక్లో రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఆలోపు మనకు ఎస్ఐ సంబంధించినటువంటి ఫైనల్కి వస్తుంది, ఓఎంఆర్ షీట్స్ వస్తాయి మనకు, దాంతోపాటుగా మనకు ఆ తర్వాత అది అయిపోయిన తర్వాతనే మనకు పీసీ మెయిన్స్కి సంబంధించి ఫైనల్ కీతో పాటు ఓఎంఆర్ షీట్స్ అయితే అప్లోడ్ చేస్తాడు. ఓకే, సో అప్పుడు మీరైతే క్లారిటీగా చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్ని పోస్ట్ చేస్తాను కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.